కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విశ్రాంతి భవన్లో టీయాప్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి హాజరయ్యారు. ఆల్రెడీ నష్టపోతున్నాం, కానీ ఉన్న ఉపయోగాలను ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకూడదు. ఇది అందరికీ చేరాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినందుకు, ఇలా కార్యక్రమం ఏర్పాటు చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి ఒక్కటి, మీ అందరికీ పెన్షనర్స్, బట్ నా తరఫున చెప్తున్నాను, ఆన్లైన్ మోసాలు అయితే డెఫినెట్లీ ఎక్కువ అవుతున్నాయి, అన్ని రకాలుగా అవుతున్నాయి. ఒకవైపు మేము స్మార్ట్ ఫోన్ ద్వారా అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నాము, ఆ యాప్ అంటాము ఈ యాప్ అంటాము, గవర్నమెంట్లో డిజిటైజేషన్ అంటాము, అన్ని ఆన్లైన్ అకౌంట్స్, ప్యాడీ, అన్ని పెన్షన్, అన్ని ఆన్లైన్ వస్తుంటాయి. కానీ అదే ఆన్లైన్లో మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసే నేరస్తులు కూడా ఉంటారు అనే జాగ్రత్త మటుకు తప్పకుండా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఇచ్చే ఆశలు, నిన్న మొన్ననే నాగిరెడ్డిపేటలో 4 కోట్లు లాటరీ వచ్చిందంటే 90,000 వేశారు సార్ అకౌంట్లో. మీకు 4 కోట్లు లాటరీ ఎందుకు వస్తుంది అసలు? లాటరీ 4 కోట్లు లాటరీ ఊరికేనే ఎందుకు వస్తుంది ఆశ? సో అట్లా ఎవరో ఫోన్ చేశారు, కొందరైతే ఒక అబ్బాయి నిజామాబాద్లో అయితే తండ్రితోటి భూమి అమ్మించి మరీ 4 లక్షలు వేశారు. మంచి విషయాలు ప్రజల దగ్గర తీసుకోవాలి. సో ఆ విధంగా తీసుకుపోయి సమాజం యొక్క ఏదైతే విశిష్టత ఉందో ఆ విశిష్టత మీరే ముందు తీసుకోవాలి, ఇంకో వేరే తీసుకోవద్దు. సో ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మళ్ళీ మేము కూడా ఆ సీట్లో కూర్చోడానికి వస్తాం, కనుక అప్పుడు వచ్చినప్పుడు మీ ఏదైతే ఆ తోవ చూపిస్తే ఆ తోవ కూడా పోతాం, అది వేరే విషయం. సో కైండ్లీ టేక్ అప్ దట్ ఇష్యూ. చాలా విషయాలు మీరు చేస్తున్నారు, ముందు మన విషయాలు తెలుసుకొని తగిన విషయాలు కూడా చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇలాంటి ఏర్పాటు చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ఎందుకంటే ఎస్పీ గారు మీ దగ్గర రావాలని దృష్టితోటి నేను వస్తున్నాను. ఖచ్చితంగా ఇది పోవాలని వచ్చినాను, ఎందుకంటే మానవ సమాజంలో మనిషి మంచి జీవితం అంటే ఇద్దరితోటే మాట్లాడాలి, వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఒకళ్ళేమో 7 సంవత్సరాలు లోపు ఉన్నవాడు, ఇంకోటేమో సీనియర్ సిటిజన్స్ 70 సంవత్సరాలు దాటినవాడు. దీంట్లో చాలా మంది ఉన్నారు కనుక ఇవే మాట్లాడకపోతే దేవునితో మాట్లాడినట్టు, వీళ్ళే దేవుడు. 7 సంవత్సరాలు కింద ఉన్నవాడు, 70 సంవత్సరాలు పైన ఉన్నవాడు, బట్ ఎవరైతే వాళ్ళతో మాట్లాడతారో జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అందుకని నాకు ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడ రావాలి, ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అని మా డిటిఓ గారిని చెప్పిన మా ఏటీఓ అండ్ ఎస్టీఓ గారు వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంపార్టెంట్ సర్వీస్ కనుక దీన్ని ఎఫెక్టివ్గా 100% తీసుకోవడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని